కాబట్టి మనము ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో అనేక మలుపులు దేవుడు తిప్పుతా వస్తాడు. ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి లేట్ అవుతా అంటుంది. ఏంది ప్రభా లేట్ అయింది, ఎందుకు ప్రభా ఇంత లేట్ చేస్తున్నావు? నో, లేట్ అనేది అనుకోవద్దని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఏదైనా జరుగుతుందంటే అది దేవుడు కావలసి చేస్తున్నాడు. మీకు ఇంకోటి చెప్తా, ఇంకో బ్రదర్ నాతో షేర్ చేస్తున్నాడు. ఆ బ్రదర్ రిటైర్డ్ అయిపోయినాడు. ఆ బ్రదర్ ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి చేసి డాక్టరేట్కి రిటైర్డ్ అయిపోయినాడు, ప్రొఫెసర్కి రిటైర్డ్ అయిపోయినాడు. ఆ బ్రదర్ ఏం చెప్పాడు తెలుసా? తను నాతో చెప్తా, మోజస్ నేను ఒక సంవత్సరం నాకు వేస్ట్ అయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇద్దరు అయిపోయిన ఇంటర్మీడియట్, ఈయనకు డబ్బులు లేక చెప్పినా కానీ ఇతను డబ్బులు లేక అప్లై చేయలేకపోయినాడు. సిల్లుజుబ్రి కాలేజ్ కర్నూలు అప్లై చేయలేకపోయినాడు ఇతను. వేరే వాళ్ళు అప్లై చేసినారు, చేరిపోయినారు. వాళ్ళందరూ ఈయన చూసి నవ్వినారు. ఏమి రా ఏమంటే మా ఆయన చాలా బీదవాడు మోదస్, ఏమి డబ్బులు లేవు, నేను అప్లై చేయాలంటే ఏం చేయాలా? మామూలు డిగ్రీ కాలేజ్ అందరు చేరిపోయినారు, ఇతను ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఏం చేసినా 1 ఇయర్ అంటే పొలం పోయినాడు, పొలం పని చేసినాడండి. ఒంగోలు అయింది, పొలం పని చేసినాడు 1 ఇయర్. ఇంటర్మీడియట్ అతను పొలం పని చేయడం ఏంది? ఈయన పొలం పని చేస్తున్నాడంటే వాళ్ళందరూ ఆ గట్టు మీద వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాలేజీ పోతున్నారంట. ఈయన చూసి ఎగతాళి చేస్తున్నారు. ఈయనకి ఎంత బాధ అయింది, ప్రభువా ఏంది ప్రభువా, నేను ప్రభువుని నమ్మినానే, నేను మిమ్మల్ని నమ్మినానే, ఏంది ప్రభువా ఇట్లా నన్ను చేస్తున్నావు, ఇంత ఎగతాళి అయిపోయింది నేను. ప్రభు తనకు ఏదో ధైర్యం ఇస్తున్నాడంట, ఉండు ఉండు ఉండు, నీకు అది కాదు, నీకు కావాల్సింది ఏదో నాకు తెలుసు, నిన్ను దేని చేయాలో, దీన్ని ఏ విధంగా చేస్తానో వాళ్ళ ముందే నీకు చూపిస్తాను. ప్రభువు తనతో మాట్లాడుతున్నాడు. ఆ ఇయర్ అయిపోయింది. ఆ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు నమ్మితే నమ్మండి, సిల్లుజుబ్లీ కాలేజీ కర్నూలు తెలుసు కదా, మీరు చదువుకునే వాళ్ళకి తెలిసింటా, సిల్లుజుబ్లీ కాలేజీ కర్నూలు ఆ మరుసటి సంవత్సరమే స్టార్ట్ అయింది. ముందు సంవత్సరం స్టార్ట్ కాలే. వీళ్ళందరూ మామూలు కాలేజీలో చేరినారు, మామూలు డిగ్రీ చదువుతున్నారు. ఇతను ఏం చేశాడు, ఎవరో వచ్చి అరే నువ్వు ఊరుకుండావో అప్లై చేసుకొని డబ్బులు ఇచ్చి అప్లై చేసి పంపించినారు. అప్లై చేసినాడు సిల్లుజుబ్లీ కాలేజీకి, సీట్ వచ్చింది. మామూలు కాలేజీలో ఉండే వాళ్ళను లెక్చర్గా తీసుకోలే 3 సంవత్సరాల తర్వాత. వీనికి 1 సంవత్సరం వేస్ట్ అయ్యింది, అయినా కూడా ఇతన్ని ఇంటర్వ్యూకి తీసుకొని ఎంఎస్సి ఎస్వి యూనివర్సిటీలో ఇంటర్వ్యూకి తీసుకొని లెక్చర్ అయ్యి ప్రొఫెసర్ అయిపోయి అమెరికాకు పోయి వచ్చినాడు. పోస్ట్ పిహెచ్డి అంటారు, అక్కడ చేసి వచ్చినాడు, డాక్టరేట్ చేసి వచ్చాడు. అతను ఏం చెప్తాడు, మొదట నాకు 1 రూపాయి ఆ రోజు అప్లికేషన్, 1 రూపాయి కూడా నా దగ్గర లేదు, మా నాన్న దగ్గర లేదు. నేను ఎంత జీతం తెలుసా, నాకు రిటైర్ అయినప్పుడు దాదాపు 1,80,000 జీతం నాకు. ఇదంతా నాకు ఏం అర్థం, నేను కూడా ఆర్డినరీగా వాళ్ళతో పాటు సీట్ వచ్చింటే ఆర్డినరీ కాలేజీలో చేరేవాడిని, ఎస్వి ఇన్స్టిట్యూట్లో నాకు ఉద్యోగం వచ్చేది కాదు. సిల్లుజుబ్లీ కాలేజీలో చదివినాను కాబట్టి హై పర్సంటేజ్ వచ్చింది కాబట్టి నాకు పిలుస్తానే ఉద్యోగం ఇచ్చినాను ఎస్వి ఇన్స్టిట్యూట్లో. రిటైర్డ్ అయిపోయినాడు, సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు కడప కూడా వచ్చినాడు, చాలాసార్లు వచ్చినాడు. పేరు చెప్పాను వద్దు, పేరు చెప్పడం బాగుండదు. ఇట్లా చెప్పేది ఏమంటే చూడండి, నీ జీవితంలో ఆలస్యం ఏంటంటే ఏదో ఏదో ఒక మేల్ ఉంది, గుర్తుపెట్టుకో. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డినైల్ ఈజ్ నాట్ డినైల్, డిలే ఈజ్ నాట్ డినైల్. నీ జీవితంలో డిలే జరుగుతుందా? ఓహో దేవుడు నన్ను ఇంకా పక్కన పెట్టాడు అనుకోవద్దండి. ఇక్కడ కూర్చొని ఎవరి బిడ్డలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, మీరు నేను చెప్పేది ఏమంటే నీ జీవితంలో ఏదైనా లేట్ అవుతుందా, ఉద్యోగం కానీ వివాహం కానీ ఏదైనా సరే, చదువు కానీ, ఒకసారి సరిగా చదవలేకపోతున్నావా, ఇక్కడ కూర్చున్నావా సరిగా చదవలేకపోయినావా, ఏం పర్వాలేదు, ఏం దిగులు పడదు. నేను చెప్పినా కదా, ఒక అబ్బాయి 7 సార్లు ఫెయిల్ అయిపోయి వాడు అమెరికాలో ఉన్నాడు, ఎన్నోసార్లు చెప్తాడంట వాడు అమెరికాలో. వాడేంది, వాడు మాట్లాడడం చెప్తాడు, అంకుల్ నేనేంది, నేను 7 సార్లు ఫెయిల్ అయిపోయి నేనేంది, వాడు చచ్చిపోవాల్సినవాడు రైలు కింద పడి. వాడు బతికి ఇప్పుడు అమెరికాలో దేవుని సేవ చేస్తున్నాడు, రిజైన్ చేసేసినాడు ఉద్యోగానికి. ఏంది, దేవుడు క్రియలు అంటుంటాయండి. దేవుడు నిన్ను సాక్షిగా పెట్టాలని దేవుడు ఒక విధంగా నీ జీవితంలో లేట్ చేస్తాడేమో, ఏదో విషయంలో లేట్ చేస్తాడేమో, నీకు తెలుసు అది, దేవుని తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అయితే నీ జీవితంలో లేట్ అవుతుంది, ఏం భయపడదు. డిలే ఈజ్ నాట్ డినైల్. డిలే అంటే లేట్ అవుతుందా, ఏదో దేవుడు మంచి పోస్ట్కి అక్కడ నీకు ప్రిపేర్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ చేస్తాడు అంటే ఆ పోస్ట్ ఇంకా రాలేదు కాబట్టి నిన్ను డిలే చేస్తాను, ఆ పోస్ట్ వస్తానే నీకు ఇస్తాడు, ఆ కోర్స్ వస్తేనే నీకు ఇస్తాడు. అది జరుగుతానే వాళ్ళు రెడీ అయితే నీకు
వివాహ సంబంధం ఇస్తాడు. ఎన్నో చెప్పగలను నేను, చెప్తాను కదా. ఆ సంవత్సరం అతనికి అప్లై చేసింటే మామూలుగా వ్యక్తిగా రిటైర్డ్ అయ్యాడు, మామూలుగా డిగ్రీ కాలేజ్ లెక్చర్గానో ఏదో పోయిండు, అంతే, అంతకంటే ఇంకా పోలేడు. ఆ సంవత్సరం వేస్ట్ అయింది, దేవుడు అతనికి వేస్ట్ చేయలే, డబుల్ ఇచ్చినాడు, గుర్తుపెట్టుకోండి, డబుల్ డబుల్ ది ఇన్కమ్ మాదిరి ఇచ్చాడు. అతను చెప్తాడు నాతో, మొదటి ఒక్క సంవత్సరం లేట్ అయింది, నా జీవితంలో ఎంతో బాధపడ్డా నేను, అయితే ఆ సంవత్సరం